నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. ఈ రోజుల్లో మోకాళ్ళ నొప్పులు లేని వాళ్ళు ఎవ్వరు లేరు. 40-45 సంవత్సరాల నుంచే మోకాళ్ళ నొప్పులు ప్రారంభమవుతున్నాయి. ఇక వయసు పెరిగిన తర్వాత కీళ్ళు అరిగిపోతున్నాయి. కీళ్ళు అరిగిపోయిన తర్వాత మోకాళ్ళలో గుజ్జు ఆవిరైపోతా ఉంది. మోకాళ్ళలో గుజ్జు ఆవిరవటం వల్ల, గుజ్జు తగ్గటం వల్ల మోకాళ్ళ నొప్పి, వాపు, మోకాళ్ళలో నీరు జారటం, కొంతమంది నడిచేటప్పుడు కిర్రు కిర్రు అనే శబ్దం, కటకట అనే శబ్దం, ఈ విధంగా అనేక సమస్యలతో బాధపడుతూ ఎముకల డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే నీ మోకాలు అరిగిపోయింది, మోకాలు మార్పిడి చికిత్స చెయ్యాలి అని చెప్పగానే చాలామంది ఆ ఖర్చు భరించలేక, మా వల్ల కాదు, ప్రైవేటు హాస్పిటల్లో మోకాలు మార్పిడి చికిత్స చేయాలంటే 2-3 లక్షలు ఇది భరించలేక హతాశులవుతున్నారు. అటువంటి వారికి తెలంగాణ ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వమే అన్ని ప్రభుత్వ బోధనాస్పత్రులలో ఉచితముగా మోకాలు మార్పిడి చికిత్సలు, తుంటి మార్పిడి చికిత్సలు చేయిస్తున్నారు. హైదరాబాద్లో ఉస్మానియా గాంధీ ఆసుపత్రి, వరంగల్లో ఎంజీఎం హాస్పిటల్, నిజామాబాద్లో జనరల్ హాస్పిటల్, ఆదిలాబాద్లో రిమ్స్ హాస్పిటల్, సిద్దిపేటలో గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్, మహబూబ్ నగర్లో జనరల్ హాస్పిటల్, సూర్యాపేటలో ఉండే గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్, నల్గొండలో ఉండే గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఈ మోకాలు మార్పిడి చికిత్సలు చేస్తున్నారు. అవి చాలా ఖరీదుతో కూడుకున్నాయి. ఆ మోకాలు మార్పిడికి వినియోగించే ఆ ఉపకరణాలు ఖరీదైనవి. అవి 50,000 నుంచి 1,00,000 రూపాయలు ఉంటాయి. అసలు ఇవేవీ లేకుండా మోకాలు అరిగిపోయి గుజ్జుపోయిన వాళ్ళకి సునాయసంగా, సులభంగా మనకు ప్రకృతి ప్రసాదించిన ఒక వరం ఇది, చాలా బాగా పనిచేస్తుంది. ఇవేంటంటే మహాబీర గింజలు, మహాబీర విత్తనాలు. ఈ మహాబీర అంటే బీర అనుకుంటారేమో, ఇది బీర కాదు, పేరే మహాబీర గింజలు. ఇవి తులసి జాతికి చెందిన విత్తనాలు. దీన్ని వన తులసి కూడా పేరు పెట్టి పిలుస్తారు, వన తులసి అంటారు. ఈ మహాబీర అనేది మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళకి, ఎవరైతే ఎముకలు డాక్టర్లు మోకాలు మార్పిడి చికిత్స చేయాలనుకున్న వారికి ఒక దివ్య ఔషధము, పరమ ఔషధంగా భావించవచ్చు. ఇవి ఈ గింజలు ఉపయోగిస్తే 3 నెలలలో పూర్తిగా నొప్పి మాయము, వాపు తగ్గిపోతుంది. ఈ మహాబీర గింజలను ఎలా వాడాలి? ఇవి చూడటానికి నల్ల నువ్వుల్లా ఉంటాయి. ఇవి 1 స్పూను రాత్రిపూట 1 గ్లాసు నీళ్ళలో నానబెట్టాలి. ఉదయం పరగడుపున ఆ స్పూను గింజలు ఉబ్బి, ఉబ్బిన తర్వాత వేటిని పోలుంటాయి, సబ్జా గింజలను పోలుంటాయి. ఉదయాన్నే టిఫిన్ చేయకముందు పరగడుపున రాత్రిపూట నానబెట్టిన ఈ మహాబీర గింజలు విత్తనాలను ఉదయం తీసుకోవాలి. ఈ విధంగా వరుసగా 3 నెలలు తీసుకుంటే నొప్పి టాబ్లెట్లు వాడవలసిన అవసరమే ఉండదు. మోకాళ్లకు నొప్పి టాబ్లెట్లు విచక్షణారహితముగా వాడటం వల్ల మూత్రపిండాలు, కిడ్నీలు పాడైపోతాయి, జీర్ణకోశంలో పుండు ఏర్పడుతుంది. ఈ మహాబీర గింజ విత్తనాలు వాడిన వారు ఈ నొప్పి టాబ్లెట్లు కూడా పూర్తిగా మానివేయచ్చు. మహాబీర గింజల వల్ల, వినియోగం వల్ల కీళ్ళ లోపల మీరు సబ్జా గింజల్లా ఎలా అయితే ఉదయం ఉబ్బి జిగురు జిగురుగా ఉంటుందో, ఏదైతే జిగురును కోల్పోయారో మళ్ళీ జిగురు కీళ్ళలో ఉత్పత్తి అయి ఆనందంగా మీరు జీవనాన్ని గడుపుతారు. ఇది నమ్మలేని నిజం. ఇది ఎవరు కూడా నమ్మరు. ఇన్ని మందులు వాడాను, ఎంతమంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళాను, ఎవరు వెళ్ళినా నాకు మోకీలు మార్పిడి చికిత్స చెబుతున్నారు కానీ, లేదా నొప్పి టాబ్లెట్లు వాడమంటున్నారు,
ఈ మహాబీర గింజల గురించి ఇంకా ప్రజల్లో అవగాహన లేదు. ఇంకా కొంతమంది ఆధునిక వైద్యం అని చెప్పి కీళ్ళ లోపలికి మోకాళ్ళ లోపలికి కొన్ని ఇంజెక్షన్లు చేస్తున్నారు. ఇంజెక్షన్లు అంటే కొంతమంది ప్లేట్రెట్ రిచ్ ప్లాస్మా అని చేస్తున్నారు, ఖరీదైన వైద్యం స్టెమ్ సెల్ థెరపీ అని చేస్తున్నారు, అది కూడా 2-3 లక్షలు అవుతుంది. ఇవన్నీ కూడా ప్రయత్నాలు, రకరకాల ఇంజెక్షన్లు కీళ్ళలోకి ఇచ్చినా అది తాత్కాలికమే. ఈ పిఆర్పి కానీ స్టెమ్ సెల్ కానీ ప్రయోగాత్మకంగానే జరుగుతుంది. పైగా ఈ డాక్టర్లు, ఎముకల డాక్టర్లు, ఆర్థోపెడిక్ డాక్టర్లు, మీరు బరువు ఎక్కువ ఉన్నారు, బరువు తగ్గండి, ఆపరేషన్ చేసేటప్పుడు మత్తు సమస్య వస్తుంది, మీరు 100 కేజీలు ఉన్నారు, మీ బరువు ఎక్కువ అవ్వటం వల్ల కీళ్ళు అరిగిపోయినాయి కనుక మా ఆపరేషన్ ఫెయిల్ అవుతుంది, మత్తు ఇచ్చేటప్పుడు మత్తు నుంచి నువ్వు విడలేకపోవచ్చు, ఊపిరితిత్తుల సమస్యలు వస్తాయి, బరువు తగ్గు అని చెప్తారు. అయ్యా ఎన్ని రకాల బరువులు తగ్గమన్నా నా వల్ల కావటం లేదు, నాకు థైరాయిడ్ గ్రంథి సమస్య లేదు, అయినా ఆహారం ఎంత తక్కువ తిన్నా బరువు తగ్గటం లేదని వాపోతుంటారు రోగులు. అటువంటి బరువు ఎక్కువ ఉన్న వాళ్ళకి ఈ మహాబీర గింజలు వాడటం వల్ల సహజంగానే బరువు తగ్గిపోతారు, ఇంకా వేరే అవసరం లేదు, బరువు తగ్గుతుపోతుంటారు. ఇంకా కొంతమందికి మోకాలు నొప్పితో పాటు నడుము నొప్పులు కూడా ఉంటాయి. ఈ నడుము నొప్పి బరువు ఎక్కువ ఉండటం వల్ల ఉండొచ్చు, లేదు వృద్ధాప్యం వల్ల ఉండొచ్చు. ఈ మహాబీర గింజలు వాడితే మోకాలు నొప్పి అదృశ్యమవ్వటమే కాకుండా బరువు తగ్గటము, మరి నడుము నొప్పి కూడా పూర్తిగా తగ్గిపోతుంది. దీంట్లో కొన్ని రకాలైన ఖనిజ లవణాలు, విటమిన్లు ఉన్నాయి. విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ కే, కాపర్, జింక్, మ్యాంగనీస్, ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు, కాల్షియం, ఫాస్ఫరస్ ఉన్నాయి. ఈ మహాబీర విత్తనాలు తింటే ఎటువంటి అనర్థాలు, సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, ఇవి నిశ్చింతగా వాడచ్చు. ఇవి ఆయుర్వేద మందుల షాప్కి వెళ్ళి మహాబీర గింజలని అడగండి. 100 గ్రాముల ప్యాకెట్ ఉంటుంది, 1/2 కేజీ ప్యాకెట్ ఉంటుంది, 1 కిలో ప్యాకెట్ ఉంటుంది. ప్రారంభ దశలో 100 గ్రాములు కానీ 250 గ్రాములు 1/2 కేజీ కానీ తీసుకోండి. మీరు ఆయుర్వేదం షాప్కి వెళ్ళినప్పుడు ఏ కంపెనీదైనా మీరు తీసుకోండి, ప్రముఖ కంపెనీలు కొనండి. ఒక పేరు మీకు ఉదాహరణ కింద ఒక కంపెనీ పేరు చెప్తున్నాను, ఆరోగ్య రామ హెర్బల్స్ అనేది. వాళ్ళు కూడా ఈ మహాబీర గింజలు ప్యాకెట్లు తయారు చేస్తున్నారు. వీళ్ళ ఫోన్ నంబరు 9866746789. ఈ ఆరోగ్య రమా హెర్బల్స్ వాళ్ళు మీరు సంప్రదిస్తే వాళ్ళు మీకు సరఫరా చేస్తారు. 9866746789 ఆరోగ్య రామా హెర్బల్స్ కంపెనీ వారి ఫోన్ నంబర్. మీకు ఆయుర్వేదం షాపులో ఏదైనా ఇబ్బంది ఉంటే వీళ్ళకి ఫోన్ చేస్తే వీళ్ళు సహాయపడతారు. ఎవరైనా కూడా మోకాళ్ళు అరిగిపోయిన వాళ్ళు, నొప్పులు ఉన్నవారు, వాపు ఉన్నవాళ్ళు, గుజ్జు పూర్తిగా కోల్పోయిన వాళ్ళు మహాబీర సీడ్స్ వల్ల మనం ఊహించని రీతిలో మనకు ఉపశమనం కలగటమే కాకుండా మళ్ళీ నొప్పి అనేది ఉండదు. మీ కుటుంబ సభ్యులు, మీ స్నేహితులు ఈ మహాబీర సీడ్స్ వాడిన తర్వాత నీ యొక్క నడకను చూసి, నీ యొక్క ఆనందాన్ని చూసి, నీ బాధ పోవటాన్ని చూసి వాళ్ళే నిశ్చేష్టులవుతారు. కనుక ఈ మహాబీర సీడ్స్ని వాడి మోకాళ్ళ నొప్పులను పూర్తిగా నివారించుకుని ఈ సమాచారాన్ని 10 మందికి పంచిచ్చి ప్రకృతి ప్రసాదించిన తులసి మొక్క యొక్క గింజలే, తులసి జాతికి చెందిన వన తులసినే మహాబీర విత్తనాలు గింజలు అని పిలుస్తారు. చాలా చవక ధరే, జనసామాన్యులకు, పేదవారికి కూడా అందుబాటు ధరలో ఉన్నాయి. 100 గ్రాములు 100 రూపాయలు ఉంటాయి. ఒకవేళ కిలో గింజలు కొంటే 600 రూపాయలకే మనకు లభ్యమవుతాయి. కనుక ఖరీదైన అల్లోపతి మందులు, అల్లోపతి వైద్యులు,
మోకాలు మార్పిడి చికిత్సలు లేకుండా దేవుడిచ్చిన ప్రకృతి ప్రసాదించిన దివ్య ఔషధము మహావీర గింజలు. ఒకవేళ మీకు ఏదైనా అనుమానం ఉంటే నా ఫోన్ నంబర్ కూడా ఇస్తాను. నా ఫోన్ నంబరు వాట్సాప్ ద్వారా మీ యొక్క ప్రశ్నలు అడగండి. నా వాట్సాప్ నంబరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు 9848055806 9848055806. మీకు మహాబీర విత్తనాల గురించి దీని వినియోగాన్ని గురించి ఎటువంటి సమాచారం ఉన్నా నా వాట్సాప్ నంబరుకు మీరు ప్రశ్నలు సంధిస్తే మీకు తగు సమాచారం ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాను. ఖరీదైన మోకాలు మార్పిడి చికిత్సలకు స్వస్తి పలకండి, మహాభీర విత్తనాలు వాడండి, పూర్తిగా మోకాళ్ళ నొప్పులు నడుము నొప్పుల నుంచి విముక్తి పొందండి.